ప్రిక్టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం భారతదేశ వ్యాపార దిగ్గజం రతన్ టాటా గారు అవ్వడంతో అందరూ ఇప్పుడు ఆయన గురించి అలాగే టాటా కుటుంబం భారతదేశానికి చేసిన సేవల గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో మనం ఖచ్చితంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి ఆయనే రతన్ టాటా గారి ముత్తాత జంషెడ్జీ టాటా భారతదేశానికి జాతిపిత అంటే ఎవరైనా వెంటనే మహాత్మా గాంధీ అని చెప్పేస్తారు మరి భారతదేశ పారిశ్రామిక ప్రగతికి జాతిపిత అంటే చెప్పే పేరు జీ టాటా ఒక వ్యక్తి వందేళ్లు గుర్తుండాలంటే ఆ మనిషి వందేళ్లు బ్రతకాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తి చేసిన గొప్ప పనులు సాధించిన మహోన్నత విజయాలు ఆ వ్యక్తిని వందేళ్ళు మాత్రమే కాదు వెయ్యేళ్ళైనా శాశ్వతంగా గుర్తుండిపోయేలా చేస్తాయి దాదాపు నూట యాభై ఏళ్ల క్రితమే ఆయన తన సంస్థ ఉద్యోగుల సంక్షేమం గురించి మహిళలకి ప్రత్యేక సదుపాయాల గురించి దేశ పారిశ్రామిక ప్రగతి ఉపాధి కల్పన గురించి ఎనిమిది గంటల పని విధానం గురించి సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఆలోచించడం మాత్రమే కాకుండా ఆచరణలో చేసి చూపించారు అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని మ్యాన్ ఆఫ్ స్టీల్ అని ఎప్పటికీ కీర్తిస్తున్నారు ప్రజలు భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారైతే జంషెడ్జీ టాటా గారిని వన్ మ్యాన్ ప్లానింగ్ కమిషన్ అని ప్రశంసించారంటే ఆయన స్థాయి సమర్థత ఎలాంటిదో మనం ఊహించుకోవచ్చు అందుకే కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించడంలో భాగమైన టాటా గ్రూప్ని ఆయన నెలకొల్పడమే కాకుండా ఆయన పేరుతో జార్ఖండ్ రాష్ట్రంలోనే అతిపెద్ద పట్టణమైన జంషెడ్పూర్ కూడా ఉండేలా ఆయన చేయగలిగారు దాదాపు పదమూడు లక్షలకు పైగా జనాభా ఉన్న జంషెడ్పూర్ పట్టణాన్ని టాటానగర్ అని కూడా పిలుస్తారు దానికి కారణం ఆయన మీద ఉన్న గౌరవమే భారతదేశంలోనే అత్యున్నత విద్యా సంస్థగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఏఎస్సిని నూట పదిహేను ఏళ్ల క్రితమే స్థాపించడం ఆసియా ఖండంలోనే మొదటి స్టీల్ ప్లాంట్ని ప్రారంభించడం అప్పట్లోనే విద్య వైద్య మౌలిక సదుపాయాలు వంటి వాటికి ఆయన ఇచ్చిన విరాళాలు ఇప్పటి డబ్బుతో పోలిస్తే ఇరవయవ శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యధిక మొత్తాన్ని విరాళాలు ఇచ్చిన గొప్ప వ్యక్తిగా నిలిచి భారతదేశ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగిరేలా చేయడం ఇలా లెక్కలేనని స్ఫూర్తి పాఠాలు జంషెడ్జీ జీవితంలో ఉన్నాయి అందుకే ఈ సమయంలో రతన్ టాటా గారి తాతయ్య జంషెడ్జీ టాటా గారి గురించి ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం జంషడ్జీ టాటా పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది మార్చ్ మూడున ఆదివారం రోజు అప్పటి బొంబే ప్రెసిడెన్సీలో ఇప్పటి గుజరాత్ రాష్ట్రంలో ఉన్న నవసరి అనే ఒక చిన్న పట్టణంలో నసర్వాన్జీ టాటా మరియు జీవన్భాయ్ టాటా దంపతులకు జన్మించారు ఆయనకి నలుగురు సోదరిమన్లు కూడా ఉన్నారు జంషెడ్జీ పంతొమ్మిది వందల నాలుగు మే పంతొమ్మిదిన అరవై ఐదేళ్ల వయసులో అప్పటి యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్లో ఇప్పటి జర్మనీలో ఉన్న బ్యాడ్నాహిమోలో మరణించారు ఆయన జననానికి మరణానికి మధ్య ఉన్న జీవితం గురించి చెప్పాలంటే ఆయన ఒక ఎగువ తరగతి కుటుంబంలో జన్మించారు అప్పటికే వాళ్ళ తండ్రి నసర్వాన్జీ పలు రకాల వ్యాపారాల్లో విజయవంతమయ్యారు ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని పలు దేశాలకు విస్తరించడానికి జంషెడ్జీ ఎంతగానో సహాయపడ్డారు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో బాంబేలో ఉన్న సెయింట్ ఎల్ఫిన్ స్టోన్ కాలేజ్ నుంచి తన డిగ్రీ పూర్తి చేశారు జంషెడ్జీ ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్లి ఆధునిక వ్యాపార శాస్త్రానికి సంబంధించిన మెలకువలు కూడా నేర్చుకుని భారతదేశానికి తిరిగి వచ్చారు అయితే డిగ్రీ పూర్తి అవ్వడానికంటే ముందే ఆయనకి హీరాబాయి గారితో వివాహం కావడమే కాకుండా వారికిద్దరు సంతానం డోరాబ్జీ మరియు రతన్జీ జన్మించారు రతన్జీ టాటా కుమారుడు నావల్ టాటా కాగా ఆయన కుమారుడే రతన్ టాటా అంటే నావల్ టాటా తన కుమారుడికి తన తండ్రి పేరునే పెట్టడం విశేషం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో అంటే తనకి కేవలం పంతొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి నిర్వహించే వ్యాపారాల్లో ఆయనకు సహాయకుడిగా ఉంటూ తన వ్యాపార ఘనప్రస్థానాన్ని ప్రారంభించిన జంషెడ్జీ తన తండ్రి చైనా యూరోప్ జపాన్ అమెరికా లాంటి దేశాల్లో తన వ్యాపారానికి సంబంధించి పలు బ్రాంచుల్ని ప్రారంభించడంలో ఎంతగానో సహాయపడ్డారు అప్పట్లోనే హాంకాంగ్ దేశానికి వ్యాపార పర్యటనకు వెళ్లిన సందర్భంలో భవిష్యత్తులో వస్త్రాలకి కాటన్కి ఎంతో డిమాండ్ ఉంటుందని గ్రహించి పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో ఆయన టాటా అండ్ సన్స్ అనే సంస్థను స్థాపించి అప్పట్లోనే ఇరవై ఒక్క వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభించారు అదే నేడు లక్షల కోట్ల రూపాయల వ్యాపారంతో దాదాపు నూట యాభై దేశాల్లో సేవలందిస్తున్న ముప్పై ఐదు టాటా కంపెనీలకి పునాదిగా చెప్పుకోవచ్చు మొదట కాటన్ వ్యాపారంలో అడుగుపెట్టిన టాటా కుటుంబం పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో కాటన్ ఎక్కువగా పండించే మహారాష్ట్రలో ఉన్న నాగ్పూర్ పట్టణంలో ఎంప్రెస్ మిల్స్ని ప్రారంభించారు అక్కడితో ఆగకుండా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్స్ స్టీల్ మరియు హోటల్ బిజినెస్ రంగాల్లో అడుగుపెట్టి మరింతగా భారత పారిశ్రామిక రంగాన్ని పురోభివృద్ధి చెందేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులోనే భారతదేశం స్వయంగా అవసరమైన వస్తువుల్ని దుస్తుల్ని తయారు చేసుకోవాలని దిగుమతుల మీద ఆధారపడకూడదనే ఉద్దేశంతో ముంబైలో స్వదేశీ మిల్స్ అనే కాటన్ పరిశ్రమను స్థాపించారు జంషెడ్జీ పద్దెనిమిది వందల తొంభై మూడులో స్వామి వివేకానంద ఓల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అనే సదస్సుకి చికాగోలో హాజరవ్వడం కోసం సముద్ర మార్గంలో అమెరికా వెళ్లారు ఆ పర్యటనలో భాగంగా జంషెడ్జీ స్వామి వివేకానంద ఇద్దరూ కలుసుకోవడమే కాకుండా భారతదేశానికి సంబంధించిన ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి వివేకానంద మాట్లాడగా పారిశ్రామిక ఎదుగుదల గురించి జంషెడ్జీ మాట్లాడారు వేరువేరు రంగాల్లో ఉన్నప్పటికీ దేశ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఆ ఇద్దరు మహనీయులు తమ అభిప్రాయాన్ని పంచుకున్న క్రమంలో భారతదేశాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా అత్యున్నత స్థానంలో నిలపాలనే తన ఆలోచనల్లో భాగం కావాల్సిందిగా స్వామి వివేకానంద గారికి ఒక లేఖ రాశారు జంషెడ్జీ అయితే తనకున్న బాధ్యతల కారణంగా ఆ ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించిన స్వామి వివేకానంద తన శిష్యురాలైన సిస్టర్ నివేదిత గారిని జంషెడ్జీతో కలిసి పనిచేయమని సూచించగా వారిద్దరూ కలిసి భారతదేశాన్ని విజ్ఞాన రంగంలో ముందుంచడానికి ప్రణాళిక వేయడం దాన్ని అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కజ్జన్ అణచివేయాలని చూసినప్పటికీ పట్టు వదలని జంషెడ్జీ టాటా తన ప్రయత్నాన్ని వదలకుండా చేసిన కృషితో పంతొమ్మిది వందల తొమ్మిదిలో అంటే జమ్షడ్జీ మరణానంతరం బెంగళూరులో ద టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ని ప్రారంభించడం ఆ తర్వాత కాలంలో ఆ విద్యాలయం పేరుని పంతొమ్మిది వందల పదకొండులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్గా మార్చడం జరిగింది నాలుగు వందల నలభై ఎకరాల స్థలంలో ప్రారంభించిన ఈ సంస్థ ద్వారా ఎన్నో లక్షల మంది ప్రపంచ స్థాయి విద్యను అభ్యసించారు ఇప్పటికీ కూడా అత్యున్నత భారత విద్యా సంస్థలో ఈ సంస్థ అగ్రస్థానంలో ఉండటం విశేషం ప్రస్తుతం ఈ సంస్థకి సంవత్సర బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు కావడం ఈ సంస్థ గొప్పతనాన్ని తెలియజేస్తుంది స్వామి వివేకానంద తమ సంభాషణ సమయంలో జంషర్జీకి చేసిన ఒక సూచన ఏమిటంటే మీ సంస్థల్లో సంస్థ తయారు చేసే ఉత్పత్తుల్లో భారతీయతకి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా పాటించారు జంషెడ్జీ పంతొమ్మిది వందల మూడు డిసెంబర్ మూడున ముంబైలో తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ని ప్రారంభించి భారతదేశంలో మొట్టమొదటి లగ్జరీ హోటల్ని ప్రారంభించిన జంషెడ్జీ మౌలిక సదుపాయాల ప్రాధాన్యతని ఆ రోజుల్లోనే గుర్తించి రోడ్లు బ్రిడ్జ్లు రైల్వే మీద కూడా పెట్టుబడులు పెట్టారు పద్దెనిమిది వందల తొంభై రెండులోనే జేఎన్ టాటా ఎండోమెంట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి ఎంతో మంది విద్యార్థుల విద్యకి స్కాలర్షిప్లు అందించడం ద్వారా ఆర్థిక సాయం చేసిన ఆయన అప్పట్లో పుట్టుకలోనే ఎంతోమంది పసిపిల్లలు మరణిస్తూ ఉండడం చూసి ఆడవారు తమకు వచ్చే ఇబ్బందుల్ని పురుషులైన డాక్టర్ల దగ్గర చూపించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండటం వల్లే సమస్యలు మరింతగా పెరుగుతున్నాయని గ్రహించి మహిళల్ని వైద్య విద్య వైపు ప్రోత్సహించడంలో భాగంగా వారికి కూడా స్కాలర్షిప్లు అందించారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులోనే తన సంస్థల్లో ఉద్యోగులు వృద్ధాప్యంలో ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో పెన్షన్ ఫండ్ ఏర్పాటు చేయడం వారికి ఉచితంగా వైద్య సదుపాయాలు కల్పించడం ఎనిమిది గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టడం గ్రాచ్యువిటీ ప్రావిడెంట్ ఫండ్ లాంటి అనేక సంక్షేమ ఫలాలు అందించడం గాలి వెలుతురు ఉండేలా కర్మాగారాలు ఏర్పాటు చేయడం క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఎవరైనా ఉద్యోగులు ఏదైనా ప్రమాదానికి లోనైతే వారికి ఆర్థిక సాయం చేయడం మహిళలకి ప్రత్యేక పని ప్రదేశాలు నిర్మించడం సమయాన్ని ఆదా చేయడంలో భాగంగా భారతదేశానికి విమాన రంగాన్ని పరిచయం చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన జమ్షెడ్జీ ఆసియా ఖండంలోనే మొట్టమొదటి స్టీల్ ప్లాంట్ని ప్రారంభించాలని కళ్ళకన్నారు దానికి తగ్గట్టుగా కృషి చేసి అన్ని అనుమతులు సాధించి కావాల్సిన అన్ని రకాల వనరులు సమకూర్చారు కానీ ఆయన ఒక వ్యాపార పర్యటన నిమిత్తం బ్రిటన్ వెళ్లిన సందర్భంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యి మరణించడంతో ఆయన మరణం తర్వాత ఆయన వారసుల ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఏడు ఆగస్ట్ ఇరవై ఆరున ప్రారంభించబడి ఇప్పటికీ కూడా దాదాపు ఎనభై వేల మంది ఉద్యోగులతో అద్వితీయంగా కొనసాగుతూ ఉంది టాటా స్టీల్ ప్రపంచ ప్రఖ్యాత కోల్కతా హౌరా బ్రిడ్జ్ కూడా టాటా స్టీల్ తోనే నిర్మాణం అయింది జంషెడ్జీ తమ ప్రాంతానికి చేసిన సేవలకు గుర్తింపుగా అప్పటి బీహార్ రాష్ట్ర ప్రజలు తమ పట్టణానికి జంషెడ్జీ టాటా గారికి గుర్తుగా జంషెడ్పూర్ అని నామకరణం చేశారు ఆ పట్టణాన్ని టాటా నగర్ అని కూడా పిలుస్తారు దాదాపు పదమూడు లక్షల మంది ప్రజలు ఉన్న జంషెడ్పూర్ పట్టణంలో జిఆర్డి టాటా స్పోర్ట్స్ కాంప్లెక్స్ క్రికెట్ స్టేడియం ప్రపంచ ప్రఖ్యాతి సాధించాయి ఇంత భారీ సంఖ్యలో ప్రజలు ఆదాయం ఉన్నా కూడా మున్సిపాలిటీ కానీ ఏకైక భారత పట్టణంగా కూడా జంషెడ్పూర్ ఘనత సాధించింది దానికి కారణం జంషెడ్పూర్ ప్రభుత్వం కంటే ప్రేమగా చూసుకునే టాటా కుటుంబం ఉండటమే ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద పట్టణం కూడా జంషెడ్పూర్ కావడం విశేషం పంతొమ్మిది వందల పదిలో టాటా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ కూడా జంషెడ్జీ ఆలోచనతో రూపొందించబడింది అనంతర కాలంలో ఆ కంపెనీ పేరు టాటా పవర్గా మార్చబడింది ఆ సంస్థ కూడా ఇప్పటికీ దాదాపు ఇరవై నాలుగు వేల మంది ఉద్యోగులతో కొనసాగుతుంది ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే దాదాపు ముప్పై నాలుగు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం అంతా కూడా జంషెడ్జీ పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో అంటే నూట యాభై ఆరు ఏళ్ల క్రితం కేవలం ఇరవై ఒక్క వేల రూపాయలతో ప్రారంభించింది కేవలం ఒక వ్యక్తి దృఢ సంకల్పమే నేడు ప్రపంచం మొత్తం గర్వించదగ్గ వ్యాపార సామ్రాజ్యానికి ముప్పై ఐదు కంపెనీల్లో దాదాపు పది లక్షల మందికి పైగా ఉపాధి కల్పించడానికి కారణమయ్యాయని చెప్పచ్చు అయితే ఆస్తులు చాలామంది సంపాదిస్తారు ఆ ఆస్తులతో పాటు మంచి పేరు ప్రఖ్యాతులను కూడా సంపాదించిన వ్యక్తిగా నిలిచి తన కుటుంబ సభ్యులు పాటించిన పాటిస్తున్న విలువలకి అసలైన స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు జంషెడ్జీ ఇరవయవ శతాబ్దంలో అత్యధిక సంపదని ప్రజల కోసం వారి సంక్షేమం కోసం దానం చేసిన వారి జాబితాలో ప్రపంచ కుబేరులైన బిల్ గేట్స్ వారన్ బపెట్ లాంటి అందరికంటే కూడా అగ్రస్థానంలో నిలిచి దేశం మేసం తిప్పిన మొనగాడిగా నిలిచారు జంషెడ్జీ ఆయన ఆ రోజుల్లో ఇచ్చిన విరాళాల్ని వాటి విలువని ఇప్పట్లెక్కల్లో చూస్తే ఆయన దర్దాపుల్లో కూడా వేరే ఎవ్వరో లేనంత స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు జంషెడ్జీ జంషెడ్జీ ఇచ్చిన స్ఫూర్తిని తన జీవితకాలం అంతా పాటించిన రతన్ టాటా గారు కానీ టాటా గ్రూప్ కానీ అవినీతికి పూర్తి దూరంగా ఉంటూ మిస్టర్ క్లీన్ అనే ఇమేజ్ని సంపాదించుకొని సంపాదించుకుని ప్రత్యర్థులు కూడా ద్వేషించే అవకాశం ఇవ్వకుండా ఆరాధించి తేరాల్సిన విధంగా నడుచుకున్నారు టాటా కుటుంబ సభ్యులు ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడం మీ బాధ్యతగా భావించండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబ్బిన్